కాప్రాన్లోని మెడల్ లైఫ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని ఆర్థోపెడిక్ వైద్యులు ఇమేజ్ హాస్పిటల్ లీడర్ కన్సల్టెంట్ డాక్టర్ జగదీష్ ప్రారంభించి పలువురికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం, అతి క్లిష్టంగా విరిగిన ఎముకలకు చికిత్స, తుంటి భుజం, మోకేలు మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను కూడా చేయనున్నట్టు తెలిపారు. తల కింద తిట్టుమని ఎక్సైజ్ ఫిజియోథెరపీ దగ్గర ఎక్సైజ్ నేర్చుకొని చేయాలి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో, ఏరియాలో, హైదరాబాద్ చిట్ట చివరి ప్రాంతం పెరిఫరీలో ఆర్థోపెడిక్ ఉచిత ఆర్థోపెడిక్ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది నిర్వహించడానికి కారణం డాక్టర్ రోహిత్ రెడ్డి మెడిలైఫ్ హాస్పిటల్. ఈ మెడిలైఫ్ హాస్పిటల్ ఇప్పుడు 25 పడకలతో, అంతేకాకుండా 2 అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్లతో ఇక్కడ శస్త్రచికిత్సలకు కానివ్వండి, ఇంటెన్సివ్ కేర్కు కానివ్వండి, ఫార్మసీ రకంగా కానివ్వండి, అన్ని వసతులతో ఈ హాస్పిటల్ను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆర్థోపెడిక్ సేవలంటే పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం కానివ్వండి, అలాగే కీళ్ళ వ్యాధితో బాధపడే వారికి కానివ్వండి, వెన్నెముక నొప్పితో బాధపడే వారికి, అలాగే సెరిబ్రల్ పాలసీతో బాధపడే పిల్లలకు అందరికీ కూడా శస్త్రచికిత్సలు, వారికి అవసరమైన ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో క్యాంపు ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయటమే కాకుండా ముందు ముందు ప్రతి వారం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే అవసరమైన, ఇక్కడ ఉండే అందరికీ అవసరమైన వారికి ఈ ఆర్థోపెడిక్ పరంగా అన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. నేను వరల్డ్ హాస్పిటల్ తిరుపతి దేవస్థానం అక్కడ నుంచి రిటైర్ అయిన తర్వాత మన హైదరాబాద్లోని ఇమేజ్ హాస్పిటల్లో ఈ ఆర్థోపెడిక్ సేవలన్నీ ఒక సంవత్సరం క్రితం ప్రారంభించి అక్కడ చేస్తూ వస్తున్నాం. అదే క్రమంలో ఇక్కడ కూడా మెడిలైఫ్లో కూడా అత్యాధునికమైన పరికరాలతో, అన్ని ముఖ్యమైన ప్రామాణికులతో ఇక్కడ శస్త్రచికిత్సలు కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ టీంలో డాక్టర్ గుడార్ కార్తీక్, ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు, అలాగే డాక్టర్ దినేష్ శుంకర, అతను కూడా ఆర్థోపెడిక్ సర్జన్. ఇది ఒక్కరు కాదు, ఒక టీం వర్క్ లాగా. రోహిత్ రెడ్డి గారు, ఆయన ఇక్కడ జనరల్ సర్జన్, ఆయన సో సర్జరీ విభాగం కూడా ఉంది, అలాగే గైనిక్ విభాగం కూడా ఉంది, చిన్నపిల్లల విభాగం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఒక మల్టీ స్పెషాలిటీగా అందరూ ఒక టీమ్గా ఇక్కడ సర్వ్ చేయడం కూడా జరుగుతుంది. కేవలం ఆర్థోపెడిక్ కాకుండా వేరే అవేర్నెస్ క్యాంప్